ఒక దోస్తు అన్నాం, ఫ్రెండ్ అన్నాం, మై లవ్ అన్నాం, పార్ట్నర్ అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి, మన ఇద్దరం అర్థమని వర్డింగ్ ఇండికేషన్ ఇచ్చిన తను నవ్వి వెళ్ళిపోతుంది. ఇంకేం చేయాలి, పార్ట్నర్ అంటే ఎస్ పార్ట్నర్ అంటది, ఆ పార్ట్నర్షిప్ చేయట్లేదు. పార్ట్నర్షిప్ అని ఇచ్చిన డైలాగ్ కి తను ఎస్ పార్ట్నర్ వెళ్ళి నేను వాకింగ్కి వెళ్దాం రారా అంటే ఒబ్బ వద్దురా కూర్చుంటా అంటారు. సరే అన్నం అన్నం తినబెడతాను పార్ట్నర్ రా, అన్నం ముద్దలు పెడతాను, నేను ఇంతకుముందే తిన్నా వద్దు అంటారు. అంటే నేను ఏ రకంగా ట్రై చేస్తున్నా అంటే అక్కడ లవ్ పెంచాలని కదా, లవ్ చేయాలి, ఏదో లవర్గా కాదు. వేల మంది ఉన్నారు, ఒక్క నిమిషంలో ఆమె నన్ను చూడగానే లవ్ చేయాలనలేదు. ఎట్ని అట్లీస్ట్ ప్లేయింగ్ టుగెదర్ విల్ బి మోర్ బ్యూటీ, కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ ఉంటుండే. సో చూసే వాళ్ళకి కూడా నేనేమన్నా మాట్లాడాను అనుకో, సో ఏ వీడికి అమ్మాయి ట్రై చేస్తుండొచ్చు, నిజంగానే బ్లాక్ ఉన్నట్టుగా ట్రై చేయడంలో తప్పు లేదు, ఇలా సెన్స్ అనేది రేజ్ అవుతుంది. అవన్నీ ట్రై చేసినప్పుడు ఆపోజిట్ లో ట్రై చేయనప్పుడు ఏం చేయాలి, ఇంకొక మదర్ ఇండియా ఉంది, మదర్ ఇండియాకి మదర్ ఇండియా ఉంది, పింకీ పింకీ లాగా ఉంది. లాస్ట్కి అని అనొద్దులే, చీచి అట్లా కాదు. ఇనయతో మాట్లాడడానికి ఆప్షనే లేదే. ఇనయ నువ్వు బై ఛాన్స్ యూర్ లుకింగ్ సెక్షన్, నువ్వు సెక్సీ ఎందుకు అన్నావు నన్ను అంటది, ఎందుకు వచ్చినట్టు అంటే ఉట్టిగా మనం క్యాజువల్ ఏ లుకింగ్ సెక్సీ అన్నాం అనుకో, దాన్ని కూడా ఏమన్నా మళ్ళీ తప్పర్థం వస్తుంది అన్న టెన్షన్. ఇప్పుడు బంగారం అని అమ్మాయిని అన్నా, యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని పార్ట్నర్ అన్నాను, యాక్సెప్ట్ చేసింది. ఆ అమ్మాయిని నిజంగా సెక్సీ అన్నాను అనుకో, అంటే తను తన వేసే కాస్ట్యూమ్ లో ప్రిన్సెస్ అన్నా, ప్రిన్సెస్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోయింది. సో అట్లనే ఎప్పుడైనా ఏదైనా రాంగ్ వర్డ్ అంటే, అంటే నేను రాంగ్ కాదు, ఆ సెన్స్ లో తను రాంగ్ తీసుకుంటే, ఏదో ఏదో వర్డ్లో ఏదైనా రాంగ్ అనుకోవాలంటే మంచి మాట అన్నా కూడా చెడ్డ మాటలాగా వినబడుతుంది కదా. ఏదో మంచి అక్కడున్న మనుషులు అంతే, ఫ్రెండ్స్ ఎట్లున్నారంటే ఏ పాయింట్ దొరికితే ఈ వీక్ని విని నామినేట్ చేయాలి, బికాస్ దెర్ ఈజ్ నో ఆప్షన్. జర్నీ పెద్దగా లేదు, వన్ వీక్ అయింది, నెక్స్ట్ వీక్లో నామినేట్ చేయడానికి పదాలు లేవు. నన్ను ఇటు షాని ఇలా చూశాడు, కింది నుంచి పైనకి చూశాడు, ఇటు చూపులో రాంగ్ ఉంది అననికి లేదు, షాని నన్ను ఐ లవ్ యూ అంటుండే అందరి మధ్యలో లేదు, లేదా అబ్బాయిలు ఏమ్రా సాలే అని అన్నాను అనుకో, అరే ఇటు సాలే అని పబ్లిక్లో అన్నాడు, లేవు అవన్నీ. ఇడు అందరితోటి కామ్గా ఆడుతున్నాడు అనేది మాత్రం తెలుసు. ఒకరిని తిట్టిన, నేను తిట్టిన విషయాన్ని కూడా వర్క్ ఇచ్చారా, వర్క్ చేయకపోతే డార్లింగ్ అబ్బే ఓ వచ్చి చెయ్యి అని అనలే, డార్లింగ్ నీకు ఇచ్చిన పనే డార్లింగ్, ఈ పని చేయకపోతే కూడా మనుషులం బతికేం లాభం డార్లింగ్ అంటే, సరే సార్ నేను వచ్చి చేస్తాను. గీతులు కూడా అన్నా, అమ్మి పంచే అమ్మి అంటే, ఏ అబ్బా ఊకే సాధని ఇది వచ్చి పని చేస్తా అండవు అని వచ్చి చేస్తూ ఉండే. ఎప్పుడు గీతు నాకు ఇచ్చింది ఏంటంటే, ఎలిమినేషన్ టైంలో నువ్వు ఆడిన ఆట నాకు కనిపిస్తలేదు అన్నది, నువ్వు ఆడట్లేదు అనలేదు, నువ్వు ఆడే ఆట నాకు కనిపిస్తలేదు అన్నది. సో దానికి నా తప్పు కాదు, నేను ఆడినా. నేను అప్పటికి కూడా అన్నా, నేను ఆట ఆడకపోతే రిమైనింగ్ పీపుల్ వేస్తారు కదా షాని ఆడట్లేదని. సో అట్లా